ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురుకులాల్లో తొమ్మిది వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అప్డేట్ అయితే ఈ రోజు రావడం జరిగింది అదేవిధంగా కేసు అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని క్లిక్ చేయండి ముందుగా చూసినట్లయితే త్వరలోనే గురుకుల ఫలితాలు అనే హెడ్డింగ్ తో ఈనాడులో ఆర్టికల్ అయితే రాశారు వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో జాబితాల వెల్లడికి కసరత్తు పూర్తి న్యాయస్థానం నుంచి స్పష్టత కోసం ఎదురుచూపు తుది నియామకాలకు మూడు నెలలు పట్టే అవకాశం సంక్షేమ గురుకులాల్లో తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలిత ఫలితాల వెల్లడికి గురుకుల బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది న్యాయస్థానం నుంచి స్పష్టత వచ్చిన వెంటనే అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా వనిష్ణ నిష్పత్తిలో జాబితాలను ప్రకటించబోతుంది అనంతరం ధృవీకరణ పత్రాల పరిశీలన నియామక జాబితాల వెల్లడికి కనీసం మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం ఈ విద్యా సంవత్సరంలోగా నియామకాలు పూర్తి చేసి పోస్టింగ్ ఇవ్వాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది మహిళలకు సమాంత రిజర్వేషన్ల పైన కోర్టు కేసు నడుస్తుంది సో దానికి సంబంధించిన స్పష్టత వచ్చే అవకాశం ఉంది త్వరలోనే ధృవీకరణ పత్రాలకు సంబంధించి పరిశీలనకు పరిశీలనకు స్లాట్ విధానం సో ఇప్పటికీ ఈ స్లాట్ విధానం అయితే చెప్పడం జరిగింది ఒక వీడియోలో చూడండి అయితే ఏదైతే ఈ కోర్టు కేసు ఉందో ఈ మనకు గురుకుల ఉద్యోగాలకు సంబంధించిన హారిజంటల్ కేసు అనేది ఈరోజు హీరింగ్కు రాబోతుంది ఈరోజు హీరింగ్ అయితే రాబోతుంది అనమాట ఈరోజు ఈ కేసు పైన కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో కేసు పైన క్లారిటీ వచ్చిన వెంటనే మనకు ఒకటి లేదా రెండు రోజులలో ఖచ్చితంగా ఈ గురుకుల ఫలితాలు అంటే వన్ ఇస్ట్ టూ లిస్టులు రాబోతున్నాయి అదేవిధంగా మనకు వెరిఫికేషన్ అనేది ముందుగా చూసుకున్నట్టయితే డిఎల్ తర్వాత జూనియర్ లెక్చరర్స్ అదేవిధంగా పీజీటీ పోస్టులకు ఉండబోతుంది అనమాట అయితే వారికి డెమో ఉంది కదా వారికి డెమో ఉంది కాబట్టి ఫస్ట్ ఆ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది వారి లిస్టులు ఆ తర్వాత టీజీటీ కానీ లైబ్రరీ కానీ వంటి పోస్టులు ఏతున్నాయో అవి మనకు వరుసగా ఒక మనకు అవరోహనా క్రమంలో భర్తీ చేస్తామని చెప్పారు కదా సో ఆ క్రమంలోనే వన్ లిస్టు టూ లిస్టులు అయితే రాబోతున్నాయి సో చూద్దాం ఈరోజు కేసు ఏం జరగబోతుంది హైకోర్టులో అనేది ఆ తర్వాత మనకు ఇంకొక అప్డేట్ అయితే వీడియోలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్